यादव त्रिभुवनगिरी जिला आलेर पट्टण में भारतीय जनता पार्टी आध्वर्यन जन आशीर्वाद यात्रा चेपट्टारु केंद्र पर्यटक शाखा मंत्री गंगापुरम किशन रेड्डी। గతంలో వ్యాక్సిన్లు వచ్చాయి, పోలియో వ్యాక్సిన్ వచ్చింది, మలేరియా వ్యాక్సిన్ వచ్చింది, అప్పుడు మన దేశంలో తయారు కాల 5-10 సంవత్సరాల తర్వాత ఇతర దేశాలు తయారైన తర్వాత మన దేశాలకు వచ్చేది. ఆ దేశాలు ఉన్నటువంటి ప్రజలందరూ కూడా వ్యాక్సినేషన్ తర్వాత మన దేశాలకు ఎక్స్పోర్ట్ చేసేవాళ్ళు, మనం తెచ్చుకునే వాళ్ళం. కానీ ఇప్పుడు నరేంద్ర మోడీ గారు ఏ దేశం మీద ఆధారపడకుండా స్వయంగా మన దేశంలోనే పరిశోధన చేసి అతి తక్కువ సమయంలో ప్రపంచమంతా దింబర. గత సంవత్సరం మరి మే నెల నుంచి ఏప్రిల్ మే నెల నుంచి ఇప్పుడు వచ్చే నవంబర్ మాసం వరకు కూడా ఉచిత బియ్యం నరేంద్ర మోడీ గారు ఇస్తాం. ప్రతి వ్యక్తికి 5 కేజీల చొప్పున ఏ ఒక్క బిడ్డ కూడా ఏ ఒక్క వ్యక్తి కూడా ఆకలితో ఉండొద్దన్న ఉద్దేశంతో ఉచితంగా 130 కోట్ల మంది మన దేశంలో ఉంటే అందులో 80 కోట్ల మందికి ఉచిత బియ్యము ఉచిత గోధుమలు ఇస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా మనియాస్తాం. సాంస్కృతిక పర్యటన అంటే టూరిజము ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి 3 శాఖల అభివృద్ధి చేయాలని చెప్పడం జరిగింది. జనరల్ గా కొత్త పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీ అయినటువంటి సికింద్రాబాద్ కు యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులు తీసుకొని రేపు హైదరాబాద్ నగరంలో నా పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీని అడుగు పెడతాను. మిత్రులారా, గ్రామ పంచాయతీల అభివృద్ధికి నిధులు ఇస్తా ఉన్నాం, మున్సిపాలిటీల అభివృద్ధికి నిధులు ఇస్తా ఉన్నాం, మరి గ్రామీణ పేద ప్రజల ఉపాధి కోసం మహాత్మా గాంధీ ఇచ్చే గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద మనరేగా కింద 100 కోట్ల రూపాయలు పేద ప్రజల కోసం కేంద్ర ప్రభుత్వం ఖర్చు పెడతా ఉంది. రైతులకు సంవత్సరానికి 300 ఉన్నటువంటి ప్రజలు మరి కరోనా వచ్చినట్టయితే ఏం చేయాలనేటువంటిది ఎవరికి ఆలోచన రాలేదు. అందరూ టెన్షన్ ఫీల్ అయ్యారు. విదేశాల వాళ్ళు చెప్పారు, పెద్దలు, భారతదేశంలో కరోనా వస్తే కోట్ల మంది చనిపోతారని భయపెట్టించారు. సోషల్ మీడియాలో ప్రచారం చేశారు, ఆర్టికల్స్ రాశారు. యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.
నిర్మల్ జిల్లా బాసరా శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయానికి భక్తులు పోటెత్తారు. నిర్మల్ జిల్లా కలెక్టర్ ముషరఫ్ అలీ ఫరూఖీ అధికారులకు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గడ్డెన్న వాగు ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరడంతో రెండు గేట్లనెత్తి దిగువకు నీటిని వదులుతున్నారు అధికారులు. గుంటూరులో బీటెక్ విద్యార్థిని నల్లపు రమ్యపై దాడి చేసిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని దళిత బహుజన సంఘం ఆధ్వర్యంలో నిర్మల్ జిల్లా ముందోల్ మండల కేంద్రంలోని నయాబాది చౌరస్తా వద్ద అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రాన్ని అందజేశారు. మిత్రులందరికీ జై భీం. ఈరోజు ముదోల్లోని అంబేద్కర్ చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఏపీలోని నల్లపు రమ్య అనేటటువంటి ఆడబిడ్డకు జరిగినటువంటి అన్యాయాన్ని ఖండిస్తూ అదేవిధంగా నిందితులను కఠినంగా శిక్షించాలని మేము ఈ సందర్భంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహానికి వినతి పత్రాన్ని ఇవ్వడం జరిగింది. మేము ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే ఇలాంటి నిందితులను కఠినంగా శిక్షించాలని మేము కోరుతున్నాం. ఎందుకంటే ఇలాంటి ఈ ఘటనలు ఈ దేశంలో పునరావృతం అవుతూనే ఉన్నాయి. ఎందుకంటే ఇలాంటి నిందితులను మేము ప్రభుత్వాన్ని విన్నవించుకునేటటువంటి ఏంటంటే ఏ నల్లపు రమ్యకు న్యాయం జరగాలి, నిందితులను కఠినంగా శిక్షించాలి, అదేవిధంగా మా యొక్క ఆడపడుచులకు రక్షణ కల్పించాలని మేము ఈ సందర్భంగా కోరుతున్నాం. జై భీమ్. నల్లపు రమ్యకు న్యాయం జరగాలి, నిందితులను కఠినంగా శిక్షించాలి. పెద్దపల్లి జిల్లా రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో మొహరం వేడుకలు సంప్రదాయబద్ధంగా జరిగాయి. ఈ సందర్భంగా కోల్బెడ్ ప్రాంతంలోని పలు ఏరియాల్లో పీరేల ఊరేగింపు వేడుకలు ఘనంగా జరిగాయి.